మాధవన్ సఖీ సినిమాలో తన నవ్వుతోనే అమ్మాయిల గుండెలు కొల్లగొట్టాడు. అప్పటి నుంచి భాషాభేదం లేకుండా తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిస్తూనే ఉన్నాడు. కొన్ని గంటల క్రితమే మాధవన్ భుజానికి ఆపరేషన్ జరిగింది. ఆసుపత్రి బెడ్పై పడుకున్న మాధవన్ ట్విట్టర్లో తన పరిస్థితి అభిమానులకు చేరవేశారు. ఆసుపత్రి బెడ్పై పడుకుని ఉన్న మాధవన్ చక్కని నవ్వుతో ఫోటో దిగి, భుజానికి ఆపరేషన్ జరిగింది, ఫైటర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు, కుడి చేతి స్పర్శ మాత్రం ఇంకా తెలియడం లేదు అని క్వశ్చన్ పెట్టి ఫోటోను పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్లకు అభిమానులు వెల్లువల ట్వీట్లు చేస్తున్నారు. సర్జరీ తర్వాత కూడా అదే స్మైల్ అంటూ ఒక అభిమాని మెసేజ్ పెట్టాడు. మరికొందరు త్వరగా కోలుకోవాలంటూ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం మాధవన్ తెలుగులో సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో నాగ చైతన్య హీరోగా, నిధి అగర్వాల్ నాయకగా నటిస్తున్నారు. మాధవన్తో పాటు భూమిక సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్చిలోనే ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఏం మాయ చేశావే ఫేమ్ గౌతమ్ వాసుదేవ మీనన్ త్వరలో తీయబోయే సినిమాలో కూడా మాధవన్ నటించబోతున్నాడు. ఏం మాయ చేసేవా సీక్వెల్గా ఈ సినిమా రాబోతుంది. గౌతమ్తో మాధవన్ 2001లో చెలి చిత్రంలో నటించారు. రీమాసేన్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఏం మాయ చేసావే సీక్వెల్ కోసం తెలుగులో ఏ హీరోయిన్ ఎంచుకుంటాడో గౌతమ్ చూడాలి. మాధవన్ కేవలం తమిళ లేదా హిందీకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.